హలో, ఇప్పుడు మనం చేసే కర్రీ కాలీఫ్లవర్ అండి. మనం వేడి నీళ్ళలో నీట్గా కడగాలి. ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కడిగేసి, ఎందుకంటే అందులో కొంచెం గ్రీన్ కలర్ వైట్ కలర్ అలా, అంటే కాలీఫ్లవర్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, చిన్న ఎంత పురుగులు ఉంటాయి అంటారు. మనం నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళు చేసి అందులో కడిగి పెట్టాలండి. ఇప్పుడు మనం కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కడిగి వేసుకొని వేసినాం కదా, బాగా ఫ్రై అయ్యేదాకా చూడండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం సాల్ట్, ఎందుకంటే ఉల్లిగడ్డ ఉల్లిపాయ తొందరగా ఫ్రై కావాలంటే మనకు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అది కొంచెం పచ్చివాసన పోయేదాకానే ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే మనం కాలీఫ్లవర్ వేస్తాం కదా అండి. ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసినా, అది ఎందుకంటే చెట్టుది కాబట్టి ఎక్కువ వెళ్తలేదు, రోజు రెండు రెమ్మలు వేయబడుతుంది. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన అవసరం లేదండి, మనకు కర్రీతోటి ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ ఫ్రై అయ్యేసరికి ఏమైతుంది అంటే కొంచెం వేరే వస్తుంది, ఉచ్చిటికడంతా పసుపు. ఇప్పుడు మనము కాలిపొర చిన్న చిన్న కడి వేసుకున్నాం కదా అండి, అది కంపల్సరీ వేడి నీళ్ళల్లో కడగండి. అది మాత్రం చలి నీళ్ళతో కడుగుతున్నాం కదా ఏంటి అన్నట్టు ఆలోచించకండి. కొంచెం నీళ్ళు వేడి చేసి ముందే మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం అన్నీ చిన్న చిన్న అంటే మరి చిన్న చిన్న కడి వేసేయం కదా, అవి కడిగినాక తర్వాతనే నీట్గా కడిగినాకనే కడి చేస్తాము. ఇప్పుడు మనము సాల్ట్ వేస్తున్నాండి, అది దొడ్డు ఉప్పు వేస్తా అండి. కర్రీసులలో వేసి కలిపి స్మూత పెట్టేస్తా. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకోవడానికి నేను ఏమి వేస్తా అంటే శనగపప్పు. శనగపప్పు నేను అటు సైడ్కు మళ్ళీ వేరే చిన్న బాక్స్లో ఉడకబెట్టేస్తున్నాను ఇంట్లో వేసడానికి, ఎందుకంటే పచ్చిది శనగపప్పు వేసినాం అనుకో మనకి తొందరగా ఉడికిపోతుంది, అదేమో ఉడకదు. అది ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఒక టమాటా ఒక రెండు, అది మన ఇష్టం అండి. టమాటా తినే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు తీసేయచ్చు. ఏమో దాంతో ఇదే కంపల్సరీ వేయాలని ఏం లేదండి, ఆ టమాటా వేస్తేనే బాగుంటుంది, లేకుంటే బాగుంటుంది, అదేం లేదు, అది మన ఇష్టం. కాబట్టి చూడండి, నేను ఇంకా పోయిన అటు పెట్టేసిన శనగపప్పు అది ఉడికిందండి, అంటే సగం కంటే కొంచెం ఎక్కువనే ఉడికింది అనుకోండి. పప్పు పచ్చిది వేస్తే ఏమవుతుంది అంటే అందులో ఉడకదు త్వరగా, మనకు కూరనేమో బాగా ఉడికిపోతుంది, ఇదేమో ఉడకదు. ఇప్పుడు అది ఇది బాగా ఉడుకుతుంది. శనగపప్పును కాలీఫ్లవర్ బాగా ఉడుకుతుంది. మనకు శరీరానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఏది మంచిదో అది తినాలండి. ఫస్ట్ ఇది బాగుండేది అది బాగుండేది నాకు ఇది వద్దు అనేది అది కాకుండా మంచి ఒక స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర వేసినట్టు అది వేసి పసుపు మూత పెట్టేస్తే కర్రీ అయిపోతుందండి. ఒకటి మనకు తినాలి, ఏది తినాలనుకుంటే